ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఈ సమయంలో మరొక అంశమును మనము ధ్యానం చేద్దాము. ముందుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. ఈ సందర్భంలో బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 43:1-5 మరి చదవండి. ప్రస్తుతం ఈ సందర్భమును బట్టి ఒక 2 నేను మీ ముందు ఉంచుతున్నాను. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నానో, భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేక సమయంలో నీ బిడ్డలతో నాయనా ఇదిగో మీరు మాట్లాడండి. ఈ లేఖనాలలో నుండి సత్యమును నీ బిడ్డలకు తెలియచేయమని, ధైర్యమును కలిగించమని, నీ కృప నీ కాపుదల నీ బిడ్డలకు మెండుగా తోడుగా ఉంచమని, అల్పుడైన నన్ను కూడా నీ సిలువ చోటన మరుగుపరుచుకొని నీ నోటి మాటకు ఒక బూరగా నన్ను వాడుకోమని, తద్వారా నీ నామానికి అధికమైన మహిమ తెచ్చుకోమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అంశముగా దేవుడు మనకు తోడై ఉండగా భయం ఎందుకు? దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయపడవద్దు అను మాట సంవత్సరం పొడవునా మనకు సరిపోవటానికి ఆ వాగ్దానము 365 కూడా మనకెంతో మరి ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తుంది. అందుచేతనేనేమో మరి ఈ మాట 365 బైబిల్లో ప్రస్తావన వచ్చినట్లుగా మరి మనం చూడవచ్చు. కాబట్టి గమనించినట్లయితే ఏప్రిల్కి రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. అవును, మనము ఈ మాటను గమనించినట్లయితే విశ్వాసము లేనివాడు దేవుని యొద్ద నుండి మరి ఎలాంటి మేలులు పొందలేడు అనేటటువంటిది మాత్రము 100% నిజము. కాబట్టి ఈ సందర్భంలో కొన్ని విషయాలు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. నేను ఏదో ఈరోజు మరి ఏదో బోధ చేయాలని నేను అనుకోవట్లేదు. ఇది ఆదరణకరమైనటువంటి ఒక సందేశాన్ని మీకు ఇవ్వాలనేటటువంటి ప్రేరేపణను బట్టి ఈ అంశమును మీ ముందుకు తెచ్చు ఉన్నాను. అసలు మానవ జీవితంలో ఈ భయం అనేది ప్రవేశించడానికి కొన్ని కారణాలను నేను మరి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఆదికాండము 1:27 మనం గమనిస్తే దేవుని పోలికతో మనము నిర్మాణం చేయబడినట్లుగా, అలాగే దేవుని నుండి మనము మొట్టమొదట ఆశీర్వాదాన్ని మరి మానవులే తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. చూడండి ఎంత గొప్ప అధికారాన్ని దేవుని పిల్లలకు ప్రభు ఇచ్చి ఉన్నాడు. నిజముగా మనం గమనించినట్లయితే మానవులను ఆయన ఎంతగానో ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే మనము దేవుని చేతి పని అయి ఉన్నాం. అసలు సృష్టి మీద అధికారము పొందినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి అక్కడ ఆదాము దేవుని పక్షముగా దేవుని కుమారునిగా అక్కడ ఉన్నప్పుడు అతడికి సర్వాధికారం ఇవ్వబడిందండి. అనగా ఏదేనో తోటను సేద్యం చేయటానికి, అక్కడ ప్రభువు పనిని నిర్వర్తించటానికి ఏ నరుడు లేడు.
ఎందుకంటే ఆయన చేసిన తోటలో పనిచేయాలంటే అక్కడ నరుని యొక్క అవసరత ఉంది కాబట్టి అతడిని ఆ తోటలో దేవుడు నిర్మాణం చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ మంటితో మానవుని నిర్మాణం చేశాడో అతడు దాన్ని మంచిగా చేయటానికి ఆ బాధ్యతను స్వీకరించాడు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని నేను మీ ముందుకు తెస్తున్నాను. ఈ కరోనా అనేటటువంటి వైరస్ వల్ల ప్రపంచవ్యాపితంగా ఇంచుమించుగా 120 దేశాలు దాటేసిందండి. ఈ వైరస్ వల్ల జాగ్రత్తగా గమనించండి, ప్రపంచంలో ఎంతోమంది మరి మరణించినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో దుఃఖకరమో బాధాకరమో, అయితే కనిపించని ఒక వైరస్ ఉంది, అదేంటంటే పాపం అండి. ఈ పాపము మరి ఈ నాగరికత వ్యాప్తిలో అది తోడ్పాటుగా ఉంది. ఎలాగో చెప్తాను. ఇక్కడ దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అదేంటంటే మీరు ఈ మంచి చెడ్డ తెలివినిచ్చేటటువంటి వృక్ష ఫలములను తినకూడదు. ఆదికాండం 2:17 మీరు చూసుకోవచ్చు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇక్కడ మరి వారు ఎంతకాలము నమ్మకంగా ఉన్నారో అంతకాలము ఆ ఏదేను తోటలోనికి భయము రాలేదు, భీతి రాలేదు, కలవరం రాలేదు, వ్యాధి రాలేదు, మరణం రాలేదు. అప్పుడు వారు గొప్ప ధైర్యంగా అక్కడ ఉన్నారండి. ఎప్పుడైతే మానవుడు తప్పిదం చేశాడో దేవుడు వద్దన్న దానిని చేయుట ద్వారా పాపము లోకంలోనికి ప్రవేశించినప్పుడు భూమి అనగా ఈ నేల శపించబడింది. దయచేసి ఏమనుకోకపోతే ఒక విషయము మన మానవ జాతిని గూర్చినటువంటిది, ఈ భూమి శపించబడటానికి కారణం మూగ జీవాలైన అడవి జంతువులు కాదండి. ఈ నేల మీద పాకేటటువంటి ఎలాంటి చతుష్పాద జంతువులు పురుగులు కాదండి, ఆకాశ పక్షులు కాదు, జలచరాలు కాదు. ఈ సృష్టిలో దేవుని చేత నిర్మాణం చేయబడిన ఏది కూడా ఈ సృష్టికి నాశనాన్ని తేలేదు. ఏ జీవరాశి కూడా సృష్టికి హాని చేయలేదు. ఎందుకంటే అవన్నీ కూడా దేవునికి లోబడ్డాయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవన్నీ కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాయి. అయితే ఏలిక తప్పిపోతే ఏలుబడి క్రింద ఉన్నవన్నీ కూడా చెడిపోతాయి. ఆ ఏలిక స్థానంలో ఉన్నటువంటి ఆదాము దంపతులు చేసినటువంటి పొరపాటే ఈ భూమి మీద మంచి క్రమమును తారుమారు చేసింది. అందుచేత లోకంలోనికి పాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది. ఇక అన్నీ కూడా మానవునికి హానికరముగా తిరుగుట మరి ప్రారంభమైంది. కాబట్టి బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని మనకు బాగా తెలుసు. రోమీలకు రాసిన పత్రిక 3:23 మనం చూడగలం. కాబట్టి మీరు దయచేసి గమనిస్తే ఈ పాపము యొక్క ఫలితమే. దయచేసి గమనించండి, ఈ లోకమంతా కూడా నిరాకారంగా అయిపోవటానికి కారణం ఒక నిరాకారము ఆ పడిపోయిన దేవదూతల వలన జరిగితే, మరొక నిరాకారము ఆ పడిపోయిన దేవదూత ద్వారా అనగా సర్పము ద్వారా, ఆది ఘట సర్పము ద్వారా, సాతాను ద్వారా మోసగింపబడినందు చేత మరలా భయము, నిరాకారము, నిరాశ, మరణము, వేదన, దుఃఖము, రోగము లోకంలోనికి వచ్చేస్తుంది. అందుకే దేవుడు ఒకదాన్ని సృష్టిస్తే దాంట్లోకి మరలా ఆ పాపము లేక వైరస్ ప్రవేశింపకుండా ఆయన ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు. అయితే చెప్పాడండి, బీ కేర్ఫుల్. ఈరోజు మన అధికారులు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, లాక్డౌన్ టైంలో బయటకు వెళ్ళొద్దు, కరచాలనం చేయొద్దు, అక్కడ ఉన్నటువంటి ఆ వైరస్ని వ్యాప్తి చేసేవారు
వారి ద్వారా ప్రమాదం పొంచింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, పరిశుభ్రతను పాటించండి, తద్వారా ఆ వ్యాధిని నివారించవచ్చు అని ఆజ్ఞను తీసుకున్న వారందరూ సేఫ్టీగానే ఉంటారు. దాన్ని త్రోసిపుచ్చిన వారి వల్ల ఆజ్ఞలను అనుసరించు వారు కూడా నష్టపోతారండి. ఎందుకంటే ఒకడు వెళ్ళి ఇంట్లో అందరూ ఉంటారు, ఒకడు మాట వినని వాడు ఉంటాడు, అతడు మూర్ఖంగా వెళ్ళి వద్దన్న పని చేసినప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? అతడి ద్వారా ఇంటిళ్ళ పాదికి వ్యాధి వస్తుంది. ఎవరో ఒకరు చేసినటువంటి పొరపాటు ఆ ప్రాంతమంతా ఎలాగైతే మంచివారికి కూడా స్ప్రెడ్ అవుతుందో, అలాగే ఆదాము చేసినటువంటి ఆ దంపతులు చేసినటువంటి పాప ఫలితముగా కాలాలు కాలాలు మారుచూ వచ్చిన ఆ పాపం అనేది ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు దాని పేర్లు మారుతున్నాయి, వైరస్ పేర్లు మారుతున్నాయి. ఆ తరాలలో ప్రారంభంలో మరణకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, మరణకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినట్లుగా బైబిల్ చెప్తుంది. కొందరు బైబిల్ పండితులు వారు వ్యాఖ్యానం ఏం చేశారంటే అది ఒక క్యాన్సర్ కావచ్చు అని. కాబట్టి ఏదేమైనా కానివ్వండి పిల్లరా, ఈ వైరస్ లేకపోతే ఈ వ్యాధికారక క్రిములు ఇవన్నీ కూడా మానవునికి శత్రువులుగా మారిపోయాయి. ఇవన్నీ కూడా ఎవరికి ఏజెంట్గా మారాయి అని అంటే అక్కడ ఉన్నటువంటి అపవాది పాలనలోనికి అవి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అపవాది పాలనలోకి వెళ్ళిపోతే దేవుని కుమారుడైనటువంటి మానవునికి, దేవుని సృష్టి అయినటువంటి మానవునికి అవి కూడా వ్యతిరేకంగా తిరుగుచూ ఉన్నాయి. ఏదేమైనా దేవుడు చేసిన సృష్టిని దేవుని పిల్లలైనటువంటి మానవుల ద్వారానే నాశనము చేయాలి అనేటటువంటిదే సాతాను యొక్క పన్నాగము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఈ వైరస్ వ్యాప్తి చెంది ఎన్నో దేశాలు నష్టపోయాయి మనం చూస్తున్నాం. దాని ద్వారా ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా లాక్డౌన్ అయింది. ఇక్కడ ఈ ఏదేను తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డ తెలివినిచ్చేటటువంటి వృక్ష ఫలము ఫలితముగా ఆదికాండం 4వ అధ్యాయంలో కయూను యొక్క సంస్కృతి స్టార్ట్ అయింది. అక్కడ వాని ప్రపంచాన్ని అంటే సాతాను సంబంధమైన ప్రపంచాన్ని లోకంలోకి తెచ్చాడు. అది చూడటానికి రమ్యముగా ఉంటుంది, మధురముగా ఉంటుంది, ఎంతో చక్కగా ఉన్నట్టు కనబడుతుంది. దాని వెనకాల ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏంటంటే తెలియకుండానే భూమికి, భూమి మీద ఉన్న నరులకు హాని కలుగుద్ది. ఆనాడు ప్రకృతిలో ఉన్నటువంటి మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ గాలిలో పొల్యూషన్ లేదు, వాతావరణంలో పొల్యూషన్ లేదు, సూర్యుడు తన క్రమం ప్రకారం ఆ యొక్క వేసవి లేకపోతే ఆయా ఋతువులు చక్కగా ఉన్నాయి, సూర్య చంద్రులు వాటి క్రమాలు పాటించారు. కాబట్టి ఈ పంచభూతములన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి తమ తమ ధర్మములను అవి నిర్వర్తిస్తున్నంత వరకు మానవుని యొక్క ఆయు ప్రమాణము అధికంగా ఉంది. అయితే ఈ మంచి చెడ్డ తెలివిని బట్టి మానవునికి విజ్ఞానం అధికమైపోయింది. విజ్ఞానం అధికమైపోవటం ద్వారా రకరకాలైనటువంటి టెక్నాలజీ పెరిగే కొలది పొల్యూషన్ అధికమైపోయింది, మానవ సంబంధాలు తెగిపోయాయి, డబ్బు అధిక ప్రామాణికంలోనికి వచ్చేసింది. ఇది దయచేసి చూడండి, ఎప్పుడు చూసినా తెల్లవారుగానే ఎవరి క్యారేజీలు వాళ్ళు తీసుకొని, ఎవరు టిఫిన్ బాక్సులు వారు తీసుకొని, ఎవరు బైకులు వారు తీసుకొని ఉదయం లేచిన తోడనే పరుగో పరుగు అలసిపోయి రాత్రి వేళ రావటం. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళు తెలియదు, ఉదయాన్నే వాళ్ళ పని వాళ్ళది. సాయంత్రం అందరూ కూడా వచ్చి అలసిన టైంలో స్నానపానాదులు చేసుకొని కొంచెం ఆహారం తీసుకొని ఏదో కొద్దిసేపు అలాగూ ఒకరినొకరు చూసుకొని అంతే అలసిపోయి ఎవరికి వారు రెస్ట్లోకి వెళ్ళిపోతున్నారు. మరల రొటీన్ ఉదయం కాలం కాగానే
ఎవరి బాక్సులు వాళ్ళు తీసుకొని రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్. ఆప్యాయత లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు, ఏమీ లేదు. ఎవరు బాగున్నారో తెలియదు, అసలు ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారో లేదో తెలియదు, ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నారో లేదు. ఎవరైనా బాగలేదంటే అదిగో అక్కడ డబ్బులు పెట్టాను, అదిగో అక్కడ కారు ఉంది, ఇక్కడ డ్రైవర్ ఉన్నారు, వెళ్ళిపోయి హాస్పిటల్లో చూపించుకొని వచ్చి రెస్ట్ తీసుకో అంతే. లీవ్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీవు లీవ్ పెట్టేసేయి అంతే, దట్స్ ఆల్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉంది అంత యాంత్రిక జీవితం? కాబట్టి ఈరోజు నేను గమనించింది ఒకటే, అదేంటంటే ఈ లాక్డౌన్ టైంలో కుటుంబాలన్నీ కూడా ఒక చోట కనబడతా ఉన్నాయి. ఎక్కడ లేని ప్రేమ ఆప్యాయత వస్తుంది. రోజు ఆ కుటుంబం అంతా కూడా, బైబిల్ గ్రంథంలో 2 తిమోతి 3 అంతా మీరు చదవండి, అనురాగరహితులు అని ఉంది. అలాగే మనం చూస్తే ఆ సజ్జన ద్వేషులని ఉంది, ఇంకా చూస్తే తల్లిదండ్రులకు అవిధేయులని ఉంది. అంటే ఇదంతా కూడా మానవ సంబంధమైన ప్రేమలన్నీ కూడా దూరం అవడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు చూసి నీ బయట ప్రపంచము, ఆఫీస్ లైఫ్, బయట తిరిగేటటువంటి అదే, కానీ కుటుంబం అంటూ ఒకటి ఉంది, ఇల్లు అంటూ ఒకటి ఉంది, మనకంటూ ఒక ఆరాధనా స్థలం ఉంది, లేకపోతే మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది, మనం మనుషులమో, మనకు ధర్మం ఉంది, అది మనం పాటించాలి అనేటటువంటి నియమము ఈ యాంత్రిక రంగంలో కొట్టుకుని పోయింది. అందుకే ఒకవేళ ఎవరైనా బలహీనులై ఉంటే, ఇంట్లో అలసటగా ఉంటే, అప్పుడే డ్యూటీకి వెళ్ళొచ్చినటువంటి భర్తకు ఆమె చెప్పుద్ది, ఈరోజు నాకు అస్సలు ప్రాణం బాలేదు. ఆమె ప్రాణం బాగాలేకపోతే నన్ను ఏం చేయమంటావు, హాస్పిటల్లో చూపించుకో, వెళ్ళు అంతే, నన్ను ఏం చేయమంటావు, పగలంతా పనిచేసి చాలిసిపోయాను నేను, వర్క్ లోడ్ ఎక్కువైపోయింది నాకు, మళ్ళీ ఇంటికి వచ్చాక ఇలాంటి అనవసరమైన టెన్షన్స్ నాకు పెట్టకు, చూడండి ఆమె హర్ట్ అయిపోతుంది. అలాగే ఆమె పనిచేసి వచ్చినటువంటి భర్త ఏదైనా అడిగితే వెళ్ళి తీసుకో, నువ్వెంత పని చేస్తున్నావు, నేను కూడా అంతే పని చేస్తున్నాను, ఏంటి స్పెషల్ అంటే అతడు కూడా హర్ట్ అయిపోతాడు. అయితే ఈరోజు అలా లేదు, అందరు లోపల ఉండాల్సిందే. అప్పుడు తెలుస్తున్నాయి వాల్యూస్, కుటుంబం అంటే వాల్యూస్ తెలుస్తుంది, ఒకరంటే ఒకరేంటో వాల్యూస్ తెలుస్తుంది, మానవ సంబంధాలంటే వాల్యూస్ తెలుస్తుంది. మీరు గమనించారా, ఎవరెవరు ఎంతెంత పని చేస్తున్నారు అర్థమవుతుంది. ఇంట్లో పనిచేసేటటువంటి స్త్రీలు బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, నీకే హాయిగా ఇంట్లో ఉన్నావు. కానీ ఆ ఇంట్లో పని చేస్తూ ఉంటే వీళ్ళు కూడా పనిలో సహాయం చేస్తూ ఉంటే వీళ్ళకి అర్థమవుతుంది, ఓహో మనం ఆఫీసులో చేసి వచ్చే పని కాదు, ఇంట్లో కూడా ఇంత పని ఉందన్నమాట, ఇంట్లో ఇంత శ్రమ ఉందన్నమాట, ఇంత కష్టం ఉందన్నమాట, మనం అనవసరంగా తప్పుగా ఆలోచించుకుందాం అనేటటువంటి మంచి భావన అక్కడ వస్తూ ఉంది. నిజంగా కొన్నిసార్లు దేవుడు ఉగ్రతను హెచ్చరించడానికి వార్నింగ్, మీరు ఎక్కడున్నారో తెలుసుకోండి అని వార్నింగ్ ఇవ్వడానికి పంపుతాడేమో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితం పరుగో పరుగు. ఇంకా మనం చూస్తే బయట వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయండి, హాయిగా ఉన్నాయి, ఎలాంటి ఫ్లోటింగ్ లేదు. ఎవరైనా మన పిల్లలు బయటకు వెళ్ళారంటే బైక్ మీద, మళ్ళీ ఇంటికి వచ్చేదాకా టెన్షన్, కారణం ఏంటి తెలుస్తా, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో, ఎక్కడ ఏదవుతుందో, ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో, బిజీ లైఫ్, కిక్కిరిసిన ప్రయాణాలు, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ఈ ట్రావెలింగ్ చేసే ఆటోలు, బైకులు, అన్నీ ఈ జనారణ్యంలో గలిబిలి గలిబిలి గజిబిజీ, ఎక్కడేమైపోద్దో అర్థం కాదు. ప్రయాణంలో వెళ్ళేవాడు తిరిగి వస్తాడో లేదో నమ్మకం లేదు. రోజుకి పేపర్లు చూస్తే యాక్సిడెంట్లు, బోల్డన్ యాక్సిడెంట్లు చూడండి. రోజుకి ఎంతోమంది, ఈరోజు కరోనా గురించి కొందరు చనిపోతున్నారు వాస్తవమే, కానీ యాక్సిడెంట్ల ద్వారా, అక్కడ ఎయిర్ పొల్యూషన్ ద్వారా, క్యాన్సర్స్ ద్వారా, వివిధ రకాలైనటువంటి ఆస్మా ద్వారా, అలర్జీస్ ద్వారా, కొన్ని రకాలైనటువంటి స్కిన్ డిసీజుల ద్వారా, కొన్ని రకాలైనటువంటి పొల్యూషన్కి సంబంధించిన వాటి ద్వారా సడన్గా హార్ట్ అటాక్ రావటం, పెరాలసిస్ రావటం, కొన్ని రకాలైనటువంటి నరాల రుగ్మత రావటం,
అలాగే ఆ బ్రెయిన్ హ్యామరేజ్ అవటం, రకరకాలైనటువంటి రోగాలు సమస్యలతో ఎందరో చనిపోతున్నారు. ఎందరో ఈ వాతావరణంలో తేడా రావటం వల్ల వ్యాధులు అధికమవుతున్నాయి. సిగరెట్ స్మోకింగ్, ఎడు చూసిన పనికిరాని వంటలు, వాడు ఏ ఆయిల్స్తో వండుతాడో తెలియదు, దేంతో తయారు చేస్తాడో తెలియదు, వీధిలోకి వెళ్తే ఏది పడితే తినేయటమే, ప్రయాణాలు ఏది పడితే తినేయటమే, దాని ద్వారా అనేక రకాలైనటువంటి డిసీజెస్ కనపడకుండానే వచ్చేసి హఠాత్తుగా కొలాప్స్ అయిపోతున్నారు, హఠాత్తుగా కొలాప్స్ అయిపోతున్నారు. గమనించారా? విమానాలు వెళ్తున్నాయి, వస్తున్నాయి, ఎందరో అవుట్. అలాగే బస్సు ప్రయాణాలు, ట్రైన్ ప్రయాణాలు, ఎన్నో ప్రమాదాలు. ఈ జీవన యాత్రలో మనుష్యుడు పూర్తిగా తన స్థానాన్ని మర్చిపోయాడు. ప్రకృతిలో ఆ పక్షుల కిలకిల రావాలు, ఆ శబ్దాలు, నిజంగా ఏదైనా తోటలో ఉన్నటువంటి పరిస్థితి ఈ లాక్డౌన్ టైంలో అంతగా లేకపోయినా కొంచెం కనబడితే ఎంతో ఆహ్లాదంగా ఉండదు మనకు, మనసుకి. ఆ పక్షుల యొక్క కిలకిల రావాలు మన ఇళ్ళ చుట్టూ వినబడుతున్నాయి. చిన్న చిన్న చెట్లున్నా కూడా వచ్చి సంతోషంగా ఉంటున్నాయి. కారణం, ఈ జనారణ్యంలో అవి ఉండలేక పారిపోయాయి, కొన్ని చచ్చిపోయాయి, కొన్ని నాశనం అయిపోయాయి. ప్రకృతి సర్వనాశనం అయిపోయిందండి, దేవుడు చేసిన సృష్టి సర్వనాశనం అయిపోయింది. అసలు నా ఒరిజినల్ సృష్టి ఎలా ఉందో చూడండి అని కొన్ని రోగాలను దేవుడు పంపుతున్నాడు. అప్పుడు ఆ యొక్క నిశ్శబ్ద వాతావరణం, ఆ ప్రశాంతమైన వాతావరణం వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనే లోపల లోకంలో ఉన్న పొల్యూషన్ తగ్గిపోతుందేమో, మరికొంతమంది జీవన ప్రమాణం పెరగొచ్చేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఆ ఏదేను తోట ఎంత చక్కగా ఉందో, వారెంత కలిసిమెలిసి ఆ జంతువులు, ఆ ప్రకృతిలో ఉన్న సమస్తం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ దేవుని ప్రేమను పంచుకొని కలిసి సహజీవనం చేస్తున్నాయి. ఈరోజు అలా కాదే, మానవుని స్వార్థం కోసం ఒకదాని ఒకటి నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మానవుల మధ్య రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు, హెచ్చుతగ్గులు, రోగం అందరినీ ఒకటి చేసింది, దేశాలన్నిటినీ ఒకటి చేసింది. చూసారా, మానవుడంటే ఏంటో మానవునికి అర్థమైంది. అంతకుముందు కొందరి వాల్యూస్ అర్థమయ్యేవి కాదు, వృద్ధుల వాల్యూస్ అర్థమయ్యేవి కాదు, కూలీల వాల్యూస్ అర్థమయ్యేది కాదు, కనీసం భిక్షగాళ్ళ యొక్క వాల్యూస్ అర్థమయ్యేది కాదు, వీధుల్లో తిరిగేటటువంటి పశువుల యొక్క విలువ కూడా అర్థమయ్యేది కాదు, సృష్టిలో అన్నీ కూడా ఒక భాగమే అనే సంగతి అర్థమయ్యేది కాదు, యూనిట్గా ఉండేది కాదు. ఎవడి స్వార్థం వాడిది? అయితే ఈ రోగ భయంతో అందరు ఇళ్లలో ఉన్న తర్వాత ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులను కూడా చూసి ప్రేమించటానికి కూడా మంచి అవకాశం కుదిరింది. చూసారా? కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక విషయం ఏంటంటే, దేవుని పిల్లలు బైబిల్ చదువుకోవటానికి, ప్రార్థనలు చేసుకోవటానికి ఒకప్పుడు దైవ సేవకుడు మైక్ పెట్టి, లేకుంటే ఆదివారానికి ముందే శనివారం ఫోన్ చేసి, రేపు మీ మధ్యకు వస్తున్నాను, మీరు ప్రార్థనకి రండి అంటే ఏమనేవాళ్ళు? రేపు ఖాళీ లేదు బ్రదర్, పాస్టర్ గారిని రేపు రావద్దని చెప్పండి. ఒకవేళ ప్రేయర్ పెడితే ఎర్లీ మార్నింగ్ పెట్టమనండి, తొందరగా, ఎందుకంటే మధ్యాహ్నం నుంచి పెళ్ళిళ్ళు ఉన్నాయి, లేదంటే మధ్యాహ్నం నుంచి ఊరు వెళ్ళాల్సి ఉంది, మధ్యాహ్నం చుట్టాలు వస్తారు. ఈరోజు పెళ్ళిళ్ళు లేవు, చుట్టాలు రారు, పనులు లేవు, అన్నీ రివర్సే. అప్పుడు ఎక్కడ లేని భక్తి వచ్చేసిందండి, ప్రాణ భయం వచ్చేసింది కదా, అదే భయము. నేను భయము అనే సందర్భం నేను మీతో మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే అపవాది ఎంటర్ అయిందో భయము మొదలైంది, అప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు. కాబట్టి మనం భయపడటానికి కారణం ఏంటంటే మానవ తప్పిదమే. కాబట్టి ఆ ఆది మానవుడు చేసినటువంటి అదే పొరపాటు నేటి ఆధునిక మానవుడిలో కూడా కనబడుతూ పోతూ ఉంది. ఒక దేశాన్ని ఒకడు నాశనం చేసుకోవటం,
చివరికి మానవుల యొక్క ఉనికే లేకుండా చేసుకోవటం, మనుషులు మనుషులు గీతలు గీసుకోవటం, ఇవన్నీ కూడా అపవాది ద్వారా కలిగినటువంటి ఆ చెడ్డ పరిణామమే. ఈరోజు స్పష్టంగా మనం చూస్తే చూడండి, చాలామంది గ్యాస్ ట్రబుల్ అంటే భయపడుతున్నారు. లేదు లేదండి, ఇంట్లోనే ఉంటున్నాం, ఇంట్లో వండిన వంట తింటున్నాం, హాయిగా ఉంది. గ్యాస్ ట్రబుల్ లేదా? రోజు గ్యాస్ ట్రబుల్ అనేవాడువే? లేదండి. ఎందుకు? నువ్వు బయట చెత్త చెదారం తినేసి ఇంటికి వచ్చి గ్యాస్ ట్రబుల్ అని ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్. చాలామంది దగ్గు జలుబు జ్వరాలు లేవండి అంటున్నారు. ఒకవేళ ఉంటే ఏదో ఏదో వేరొకటి అవుతుందేమో భయం. కాబట్టి ఈ జలుబు కానీ దగ్గు కానీ ఏది కూడా రాకుండా ముందుగానే ఆ ప్రివెన్స్ లేకపోతే ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, శుభ్రతను పాటిస్తున్నారు, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటున్నారు, వస్త్రాలు శుభ్రంగా ఉంచుకుంటున్నారు. ఆ చేసేది ఏదో మొదటి నుండి చేస్తే అసలు ప్రాబ్లమే లేదు. తెలుగులో ఒక సామెత ఉంది, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా కూడా కృపగల దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం గమనిస్తే ఇదంతటికీ కారకుడు ఒకడు ఉన్నాడండి. వాడిని మీరు గుర్తించడానికి ఇది మంచి సదవకాశం. మిమ్మల్ని నాశనం చేసిన వాడు ఎవరో మీరు గుర్తించడానికి ఇది సదవకాశం. బైబిల్లో మనం చూస్తే భయము భీతికి కారణమైన వాడు ఒకడున్నాడు. అతనికి పలు పేర్లతో పిలవడం జరిగింది బైబిల్లో. కొన్ని నేను మీకు చూపిస్తున్నాను. హెబ్రిల్కి రాసిన పత్రిక 2:14-15 ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని, పుట్నోట్లో చూసి సాతానును మరణము ద్వారా నశింప చేయుటకును. కాబట్టి మరణ బలము కలవాడు, దీన్ని బట్టి మనం ఒకటి గమనించండి, మరణ బలము కలవాడు సాతానుడు అనేటటువంటి విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ రిఫరెన్స్ మీరు చూసుకోండి. యుగ సంబంధమైన దేవత 2 కొరింథీ 4:4, వాయుమండల అధిపతి, గర్జించు సింహము, సర్పము, నరహంతకుడు, మోసపరుచు ఆత్మ, అబద్ధ ప్రవక్త, గురువులను విత్తు శత్రువు, మోసగాడు, నేరములు మోపువాడు, కొండెములాడువాడు, పాపపురుషుడు, క్రూర మృగము. ఇంకా చెప్పటానికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇలాగూ అనేక పేర్లతో వాడు పిలవబడి ఆయారీతులుగా నాశనమును చేయుచు ఉన్నాడు. కాబట్టి వీని ప్రధాన కోరిక ఏంటంటే, దేవుడు ఎక్కడైతే ఉంటున్నాడో ఆ స్థానాన్ని కోరుకోబట్టే వాళ్ళు ఉన్నటువంటి ఆ గర్వమే వినాశనానికి కారణం. తద్వారా వాడు ఆ పర్వతం మీద నుండి నెట్టివేయబడ్డాడు. వాడు నెట్టివేయబడినప్పుడు ఎహెస్కేలు గ్రంథం 28:12-19 మీరు చదవండి, నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉండువు. కాబట్టి మీరు గమనించండి, భీతికి కారణముగా ఉండువు. ఈ భీతి అంటే భయము. ఈ భయము భీతికి కారకుడెవరు? అపవాదియే. ఒక్క రకంగా మనం చూస్తే ఒకరోజు ప్రభు వస్తే నష్టం ఎవరికంటే అపవాదికే. పాపం చేశాక ఆదామావులు చెట్లు చాటున దాక్కున్నారు. పాపం లేనంత వరకు వారు ధైర్యంగా ఉన్నారు, వారికి ఎలాంటి నష్టం లేదు, వారు ప్రభువునందు ఆనందించగలిగారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దయచేసి గమనిస్తే మనుషులకు ఈ భయము భీతులు ఎప్పుడు కలుగుతున్నాయంటే దేవుని మాటను ధిక్కరించినప్పుడే. అందుకే ప్రభు చెప్పాడు, వారు చేసినందు చేత ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టిను, నీవు దాని మడిమి మీద కొట్టుదువని చెప్పెను. కాబట్టి ఇందుని బట్టి మనం గమనిస్తే స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ భయము భీతులు మరణాలు వాటన్నిటి మీద మనము విజయాన్ని సాధిస్తాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎలాగో ఈ సృష్టి నాశనము కొరకు నిలువ చేయబడి ఉంది. దేవుడు ఒకసారి మొట్టమొదటిగా మనం చూస్తే జలప్రళయం ద్వారా ఒకసారి దీన్ని మరి దేవుడు నాశనం చేశాడు, కొందరిని శేషం తీశాడు. అలాగే క్రీస్తు కల్వరి రక్తం ద్వారా ప్రక్షాళన చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా దాన్ని కంప్లీట్ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు
రక్షించేటటువంటి పరిశుద్ధాత్మ శక్తి దేవుని పిల్లలకు కాపుదల అయితే, దహించేటటువంటి దేవుని అగ్ని వారిని నరకం వైపు తీసుకొని వెళ్తుంది, ఎవరిని? క్రీస్తుని అంగీకరించని వారిని. కాబట్టి నమ్మి బాప్తిజమం పొందినవాడు రక్షించబడతాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు అతడు క్షేమంగా ఉంటాడు. నోవాహు వాడ ద్వారా ఆనాడు రక్షణ ప్రకటించాడు. 120 సంవత్సరాలు ఎవరైతే ఈ వాడలోనికి వెళ్ళారో వారు ధైర్యంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ వాడ ఆ దినాలకు ఒక గుర్తు. అలాగే క్రీస్తు యేసులోనికి అంటే ఆయన రక్తం క్రిందికి ఎవరైతే వచ్చారో ఆ రక్తము, ఆ పస్కా బలిపశువు యొక్క రక్తము ఒక గుర్తుగా ఉంది. ఈరోజు దేవుని వాక్యమును అంగీకరించి సత్య సంబంధమైనటువంటి గడియ వర్తమానమును మనం ఎప్పుడైతే తీసుకుంటామో, వారికి పరిశుద్ధాత్మ ముద్ర ఉంది. ఆ ముద్ర క్రింద ఉన్నవారు భద్రంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? 1 కొరింథీ 15:55 నుండి మీరు చూడండి. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నువ్వు ఈ తప్పు చేస్తే ఈ శిక్ష, దాన్ని నువ్వు పోస్ట్పోన్ చేసుకోవడానికి ఫలాన్ని దాన్ని బలి ఇవ్వు. అయితే ధర్మశాస్త్రమునకు దేవుడు సమాప్తి అయి ఉన్నాడు, ప్రభువు సమాప్తి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి బైబిల్ చెప్తుంది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ క్రిందికి మనం వచ్చినట్లయితే, ఆయన చిత్తమును మనం నెరవేర్చిన వారమైతే, ఆయన ఉద్దేశములకు మనము లోబడి ఉన్నట్లయితే, మనము భయపడవలసిన పని లేదు. కరువైనా ఖడ్గమైనా ఉపద్రవమైనా మరి ఏదైనా రానివ్వండి, ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ నుండి మనలను ఏది కూడా ఎడబాపలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు ఈ లోకంలో అపవాది లేక శత్రువు ఉన్నాడని దాని విషయాల్లో మనం చూస్తూ �న్నాం. కాబట్టి లూకా సువార్త 4:5-6 యేసు ప్రభువును శోధించడానికి అపవాది వచ్చి 3 ప్రత్యేక శోధనలు పెట్టింది. 1, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదండి, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట. అంటే అపవాదిని ఎదిరించటానికి నీ వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే, వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండు. ఏం తిందమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందమో అనేటటువంటి ఈ పరుగులే ఈరోజు నిన్ను తీసుకొచ్చి లాక్డౌన్లో పడేశాయి. అయితే వాక్యంతో ఉండు, వాక్యము నీకు విడుదలను స్వాతంత్ర్యతను ఇస్తుంది, ఆ వ్యాధి మరణాలను దూరం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆయన అంటుంది పాపులారిటీ, నీవు అక్కడి నుంచి ఉరికావనుకో ప్రజలు నిన్ను గుర్తించి నీలో ఉన్న మహిమను చూస్తారు అని ఆ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి ఉరికేయమంటుంది. ఫైనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఏమన్నా తెలుసా నీవు నాకు మ్రొక్కు అని. ఇలాంటి పరిస్థితుల్లో మనలను కూడా పడేస్తుంది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, దాని ఆయుధాలు. ఈ ఆయుధాలను మనకు చూపించి దైవదాసుడు ప్రవక్త అంటాడు, ముఖ్యంగా 3 శోధనలు ప్రవేశపెడుతుందంట. అదేంటంటే విమెన్ అంటే ఆనాడు స్త్రీ ఎలాగైతే మోసగింపబడిందో అదే స్త్రీ మోసానికి ఉపయోగపడేటటువంటి సాధకంగా అపవాదికి ఉపయోగపడుతుంది. తద్వారా మోసగింపబడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ స్త్రీ అంటే లోకంలో ఉన్న ఆకర్షణలన్నిటికీ కూడా ఒక పోలిక, ఒక మోడల్. అలాగే మీరు దయచేసి గమనిస్తే వెల్త్ అంటే సంపద. ఈ సంపద అంటే ఏంటంటే మన ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇప్పుడు మనలో ఆ ధనాపేక్ష పెడతది, నీవు నాకు మ్రొక్కితే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తా, అది ఆకాంక్ష, ధనాపేక్ష. దేవునికి సిరికిని ఎవడు కూడా దాసుడే ఉండలేరు. 2 కత్తులు 1 వరలో ఇమడవు. నీ అవసరాలకు కావలసిన దేవుడు ఇస్తాడు, తీసుకో. అంతేకాని అందుకే ఏ దిన ఆహారమో ఆ దినము మాకు దయచేయమనేటటువంటి ప్రార్థన శిష్యులకు నేర్పాడు ప్రభు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నిటికంటే చాలా ప్రమాదకరమైనది ఈ ధనాపేక్ష.
అందుకే తిమోతికి రాస్తా అంటాడు. కొందరు దాన్ని ఆశించి పొడుచుకొని చనిపోయారంట, హత్యలు చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ధనమే కదండి ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తుంది. ఈరోజు చాలా దేశాల్లో దిగులు పడుతున్నాయి. ఎందుకో తెలుసా, మనుషులందరూ చస్తున్నారని కాదు, ఆర్థికంగా మళ్ళా మా దేశం కోలుకుంటుందో లేదో, మరలా పరిస్థితులు ఎలా ఉంటాయో. అవును, నిజమే. అందుకే అపవాది విషయంలో ప్రభు అన్నాడు, లోపల నీవు అన్యాయం విస్తారమైన వర్తకము వలన లోపల నీవు అన్యాయం పెంచుకున్నావు. ఇదే లోక వ్యవహారాలలో మానవుడు మునిగిపోయాడు. ఆనాడు ప్రకృతిలోని మానవుడు హాయిగా జీవించాడు, కావలసిన ఫలాలు తిన్నాడు, తనకు కావలసినవి తిన్నాడు, స్వేచ్ఛగా బ్రతికాడు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన ప్రకృతి. ఈరోజు ప్రకృతి నుండి మోడర్న్ లైఫ్లోకి వచ్చేసారు. అన్ని అదంతా న్యాచురల్ అయితే ఇప్పుడు అన్ని కృత్రిమమే. స్వేచ్ఛ కలిగిన స్వచ్ఛమైన గాలికి బదులుగా కండిషన్లో పెట్టుకున్నటువంటి ఎయిర్ కండిషన్స్, ఫ్రీగా గాలిని తీసుకునేది కాదు, ఆ గదిలో పడి ఉక్కిపోవటమే. ఆ రిజిస్ట్రేషన్ పవర్, వ్యాధి నిరోధక శక్తి కోల్పోతున్నారు. త్వరగా వైరస్ ఒకే బలంలో ఉంది, దాని బలం ఏం పెంచుకోవాల, బలం పెరగల దానికి, బలహీనులు ఎక్కువయ్యారు దానికి దొరుకుతున్నారు అంతే. ప్రతి దానిలో ఒక దాడి చేసే శక్తి ఉంటే దానికి ఆ ఇమ్యూనిటీ పవర్ ఉన్నటువంటి ఆ వ్యాధి నిరోధక శక్తి గలవారు దానికి లొంగరు, ఎప్పుడూ లొంగరు. కానీ ఇప్పుడు లొంగిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా, మానవునిలో ఈ యాంత్రిక జీవితంలో పరుగు పందెంలో వారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు, అలవాట్లను కూడా నిర్లక్ష్యం చేశారు, ప్రేమ అనురాగాలు వారు కోల్పోయారు, మానసిక శాంతి లేదు. అనేకులో ఈరోజు అన్ని హాస్పిటల్స్ కంటే మానసిక రోగుల హాస్పిటల్స్ ఎక్కువైపోయాయి, ఎక్కువ అవుతాయని కూడా ప్రవక్త ఆ రోజే చెప్పాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, అక్కడ సంపద మీద ఉన్నంత శ్రద్ధ ఆరోగ్యం మీద లేదు, కుటుంబం లేదు, మానవ వ్యవహారాల మీద లేదు, జీవన సంబంధమైన శైలి మీద లేదు, దేవుని మీద లేదు, దేవుని సన్నిధి మీద లేదు, మానసిక ప్రశాంతత కూడా లేదు. పరుగే పరుగు, ఆ డబ్బే ప్రకృతి సంబంధమైన దేవత, అది కంటికి చూపించి మనిషిని ఈడ్చుకొని పోతుంది. ఈరోజు చూడండి, ప్రజలు వ్యాధులు కూడా లెక్క చేయట్లే, ఆ సంపాదన కోసం, డబ్బు కోసం, గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి ఈవుల కోసం. అవును, మరి ఆకలిని వారు తీర్చుకోవాలి, కష్టకాలం రాకుండా ధైర్యంగా ఉండాలి. వాటి కోసం వ్యాధులనే లెక్క చేయకుండా వీధులలో ఒకరి నుండి ఒకరికి వ్యాధి వ్యాపిస్తుంది, మరణకరమైన వ్యాధి, అనేకులు నష్టపోతారని తెలిసినా వారు ఒకరి మీద ఒకరు పడుతున్నారు. కారణం, బ్రతుకులో ఉన్నటువంటి బాధ, రేపు ఏమవుతామో చెప్పే తెలియనటువంటి ఆ క్షుద్బాధ, వైరస్ను కూడా వ్యాధులను కూడా లెక్క చేయకుండా నిలబడేటట్టుగా చేస్తున్నాయి. దయచేసి గమనించండి. ఇక మూడవది పాపులారిటీ. ఈ పాపులారిటీ ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప పేరు. ఈరోజు రాజ్యాల మీదకి రాజ్యాలు ఎందుకు లేస్తారు, ఒకరినొకరు చివరికి సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా, పాపులారిటీ. ఇటు దేవుని పిల్లల్లో పాపులారిటీ, లోకంలో పాపులారిటీ, గొప్ప పేరు కోసం. ఆనాడు కయ్యూను దేవుని చేత ఆమోదించబడలా, తన ఎదురుగా ఉన్నటువంటి తన సోదరుడైనటువంటి ఏబేలు ఆమోదించబడితే, ఏబేలును తొలగిస్తే ఇక నన్ను కాక ఎవరిని గొప్ప చేస్తాడు దేవుడు అన్నటువంటి స్వభావము, తాము ఉన్నతంగా ఉండాలని పక్కన వారిని లేకుండా తమకి పోటీ లేకుండా చేసుకోవడం కోసం నాశనం చేయటం, ఎంత దుర్మార్గపు అపవాది సంబంధమైన ఆలోచన అండి మానవుడిది. చూడండి, ఇదే నేటి భయాలన్నిటికీ కూడా కారకునిగా మనిషిని నిలబెట్టేసింది, దోషిగా నిలబెట్టేసింది. అయితే ప్రభువు వీటన్నిటినీ జయించాడు. మనకు కనపడని ఒక పోరాటం ఉంది, కనిపించే పోరాటం కంటే కనపడని పోరాటం పెద్దది, అన్నిటికంటే అతి గొప్ప పోరాటం ఇదేనండి. కాబట్టి మనము అపవాదితోనూ వాని శక్తులతో పోరాడుచున్నాం అనేటటువంటి విషయాన్ని గ్రహించుట ఎంతో మంచిది.
నేటి భయాలకు ఆందోళనలకు కారణం దేవునికి దూరంగా మానవుడు వెళ్ళిపోవటమే. కాబట్టి చూడండి, యాకోబు జీవితంలో నుండి కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని అనాది సంకల్పంలో యాకోబు దేవుని సంబంధిగా ఉన్నాడు. ముందు ఎన్నికలో ఉన్నాడు. దేవుని ఎన్నికలోనే ఏషావు ఒక శాపగ్రస్తునిగా నిర్ణయింపబడ్డాడు. మనము చరిత్రను చూస్తే కయ్యును దుష్టుని సంబంధిని 1 యోహాను 3:12 మనం చూడొచ్చు. ఎల్లప్పుడూ ఈ దుష్ట సంబంధులు నీతి గలవారిని దైవ సంబంధికులైన వారిని చంపటానికే చూస్తారండి. ఇచ్చట యాకోబు ఏషావులు ఒకే గర్భం నుండి వచ్చిన వారే, కానీ ఒకడు దేవుని త్రోసివేసి శాపాన్ని తెచ్చుకొనగా మరి ఒకడు దేవుని ప్రేమించి శ్రమలను సహించి ఆ జ్యేష్ఠత్వమును పొందుకున్న తర్వాత వచ్చినటువంటి శ్రమలకు ఓర్చుకొని చివరికి విజయాన్ని సాధించుకున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబుని గురించి ఒక మాట మనం చూస్తే, దేవుని దృష్టిలో లోకం దృష్టిలో అతడు ఒక మోసగానిగా కనబడిన, దేవుని దృష్టిలో మగసిరి కలవానిగా యాకోబు పిలువబడ్డాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పౌలు గారు ఒక మాట అన్నాడు, మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము, దుఃఖపడిన వారమైనట్లు ఉండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. హల్లెలూయా! ఇదే ఈ లోకంలో దేవుని బిడ్డల యొక్క స్థితిగతి. కాబట్టి లోకస్తులు అనుకుంటారు, ఆ పాస్టర్ గారికి ఏముంటుందిలేండి, మనం ఏదన్నా సహాయం చేస్తే, మనం ఏదైనా వారి విషయంలో చేసినట్లయితే అది వారికి ఏదో సహాయకరంగా ఉంటుంది, వారికి ఎక్కడి నుంచో వస్తాయి పాపం అని జాలి పడుతూ ఉంటారు. మీరు దయచేసి గమనించండి, దేవుని పిల్లలు లోకమును జయించిన వారు, వారికి అదృశ్యమైనటువంటి దేవుని యొక్క సహాయం ఉంటుంది. కానీ లోకంలో ధనము అన్నీ కలిగిన వారు పెద్ద గొప్ప ధైర్యవంతులుగా ఏదో సాధించిన వాళ్ళుగా తల అలాగూ, అంటే ఇది చూడండి, గంజి పెట్టినటువంటి చొక్క బిర్రుగా బిగుసుకున్నట్టుగా టైట్గా వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఈరోజు ఈ రోగం దెబ్బకి ఎక్కువగా భయపడేది ఎవరో తెలుసా? ఈ ధనమును సంపాదించుకున్న వాళ్ళేనండి. రోగం వచ్చి చచ్చిపోయేదానికంటే ఎక్కువ భయం ఏంటో తెలుసా? నేను కష్టపడి చెమట వచ్చి బాల్యము నుండి సంపాదించిన ఈ ధనమంతా విడిచిపెట్టి పోతున్నాను అనేటటువంటి బాధే వాడిని మరింత నరకయాతనగా చేస్తుందండి. కానీ దేవుని పిల్లలకి ఇలాంటి బాధ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా తేలిగ్గా ఉంటారు, లైట్ వెయిట్, మోర్ కంఫర్టబుల్. కాబట్టి వారు చాలా తేలిగ్గా ఉంటారు, తేలిగ్గా వారి యొక్క జీవనమును వారు కొనసాగిస్తారు. వాళ్ళు ఎన్నడూ కూడా దేనికి కూడా టెన్షన్ పడరండి. ఎందుకంటే వారి రాజ్యము భూ సంబంధమైనది కాదు. అలాగే ఈ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నటువంటి యాకోబు దేవుని కోసం ఎదురు చూశాడు. కాబట్టి అతడు ప్రత్యేకించబడ్డాడు, దేవుడు అతన్ని కోరుకున్నాడు, అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు, అతడు పోరాడి దేవుని యొద్ద నుండి వాగ్దానం పొందుకున్నాడు. అతడు వాగ్దాన సంబంధిగా దేవుని బిడ్డగా సమస్త భయములను జయించి దేవుని నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనము మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలని బైబిల్ చెప్తుంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో మీరు చూడవచ్చు, మారు మనసు పొందిన మనము, బాప్తిజం పొందిన మనము, సంఘముగా క్రీస్తు శరీరములో ఒక భాగమైనటువంటి మనము, ఆయన వాక్యములో వాక్యమై ఒక వధువుగా ఉన్నటువంటి మనము లోకమునకు చేదుగా ఉంటాం. ఎందుకంటే ప్రభువుని, మన ప్రభువుని లోకం ప్రేమిస్తే మనల్ని కూడా లోకం ప్రేమించేది.
మన ప్రభువును లోకం ద్వేషిస్తే ఆయన నామమును బట్టి మనం కూడా ద్వేషించబడుతున్నాం. ఎందుకంటే మనం ఈ లోకాన్ని చూడట్లేదండి, పైనన్న దాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఏషావు యాకోబు జీవితాల్లో ఒకడు లోక సంబంధిగా ఉన్నాడు, ఒకడు ఆత్మ సంబంధిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క యాకోబు జీవితం మనం చూస్తే అతడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. తన మామ ఇంట పలుమార్లు మోసం పోయాడు, తాను కూడా మోసం చేశాడు. చూడండి, ఒకరిని మించిన ఒకరు ఎత్తులు జిత్తులు. మామను మోసం చేయాలని యాకోబు ట్రై చేస్తే యాకోబునే మామ మోసం చేశాడు. ఒకడు మోసంతో ట్రై చేస్తే మోసమునే ఎదుర్కొంటాడు. చివరికి అక్కడ యొబ్బోకు రేవు దగ్గర చివరికి ఇదంతా చెల్లదని తేలిపోయిందండి యాకోబు జీవితంలో. ఇక నేను ఒంటరినే, ఏనాటికైనా ఈ నది దగ్గర ఓడిపోక తప్పదు అనుకున్నాడు. కాబట్టి తన పిల్లలను దాసదాసీలను తీసుకున్నాడు, రెండు గుంపులుగా విడిపోయాడు. ఆపద వచ్చింది, దేవుడు వెళ్ళమన్నాడు, కానీ తన సోదరుడు బహు క్రోధముతో కోపముతో తన పరివారం అంతటి మీద పడి నాశనం చేస్తాడేమని భయపడ్డాడు. అప్పుడు దేవుని యొద్ద పెనుగులాడటానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు తెలుసుకున్నాడు, ఇక దేవుని సహాయం కాకుండా నా చేతికర్రతో నేను దాటాను అనుకున్నది ఇప్పటి వరకు నా తెలివితేటలతో నా జ్ఞానంతో నేను సంపాదించుకున్నానన్నది ఈ రేవు దగ్గర అయిపోయింది అనుకున్నాడు. అప్పుడు దేవుని మీద ఆధారపడి, ప్రభా, ఇక నా తెలివితేటలు కాదు, నా జ్ఞానం కాదు, లేకపోతే నేను ఏదో సాధించానన్నది కాదయ్యా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడవను అని ప్రార్థనలో పోరాడాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఖాళీ సమయంలో మీకు కూడా ఇలాంటి మంచి అనుభవము ఎంతో మంచిది. యాకోబు పోరాడి గెలిచాడండి, దేవునితో పెనుగులాడాడు. దేవుడు యాకోబు అనే మోసగాని జీవితాన్ని పోరాడి విజయం సాధించిన, విక్టరీ సాధించిన జయశీలుడైన యేసు క్రీస్తు యొక్క ఆగమనానికి, అందుకే బైబిల్ ఒక మాట ఉంది, యాకోబులో నక్షత్రమో ఉదయించును. కాబట్టి యాకోబు సంతానంలో ఏలిక పుడతాడని చెప్పడం జరిగింది. నిజంగా అతడు పోరాడి గెలిచినటువంటి అతనిలో నుండి లోకరక్షకుడైన, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించుట జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. అతడు పోరాడి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తన జీవితాన్ని తన స్వాధీనంలోనికి తీసుకున్నాడు. ఆయన వారి జీవితాలను ఏలేవానిగా మార్చేశాడు. ఆదాం ఏది పోగొట్టుకున్నాడో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం తిరిగి సంపాదించుకోవటానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, దేవుడు మనకు తోడై ఉంటే దేనికి మనము భయపడవలసిన పనిలేదు. ఇంకా చూస్తే భక్తుడైనటువంటి యోబు యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, యోబు గ్రంథము యొక్క మొత్తం 42 అధ్యాయాలు ఎంతో ప్రాముఖ్యమైనదని నేను పలుమార్లు చెప్పాను. కాబట్టి బైబిల్ క్రమంలో పాత నిబంధనలో ఈ గ్రంథము 18వ గ్రంథముగా ఉన్నది. ఇందు ఇశ్రాయేలును గురించి, ధర్మశాస్త్రమును గురించిన ప్రస్తావనే లేదు. కాబట్టి మనం గమనిస్తే ఇది ధర్మశాస్త్ర కాలము కంటే ముందే ఉండి ఉండవచ్చునని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. వరుస క్రమమును పాటిస్తే ఈ యోబు గ్రంథము ఆదికాండం తర్వాతనే ఉండాలనేటటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరి యోబు పేరు మనం చూసినట్లయితే మరి అది చాలా మరి దుఃఖానికి లేకపోతే కష్టానికి మరి ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లోని ఈ గ్రంథాన్ని చాలామంది చదవాలంటే భయపడతారు. కారణం ఏంటంటే యోబు కష్టాలను చూసి తమకేదో తమ జీవితంలో అదే కలుగుతున్నట్టుగా ఎందరో చాలా భయానికి గురవుతూ ఉండి చాలామంది యోబు గ్రంథాన్ని ప్రక్కకు తిప్పేస్తూ ఉంటారు. కానీ అక్కడ చాలా మర్మయుక్తమైనటువంటి విశేషం ఉంది.
యాకోబు దాన్ని ఎందుకు జ్ఞాపకం చేశాడంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి దేవుడు తన భక్తులనెవ్వరిని కూడా విడవడని, వారిని శ్రమలో నుండి విడిపించి అత్యధికముగా ఆశీర్వదిస్తాడని ఈ యోబు గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి యోబు మరి ఆ ఊజు దేశంలో చాలా గొప్ప మరి ఆ మంచి పేరును సంపాదించుకున్నవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. దీని గురించి నేను పలుమార్లు నేను చెప్పాను కాబట్టి క్లుప్తంగా దాటివేస్తున్నాను. విషయం ఏంటంటే, అతడు తన మంచితనము ద్వారా మరి ఎంతో పేరు సంపాదించుకుంటే సాతాను దాన్ని తలక్రిందులు చేయటానికి, కాబట్టి అంత తారుమారు చేసిందండి. అసలు యోబు యొక్క తల్లి ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. యోబు అని అంటే దాని అర్థము శ్రమపడువాడు అని అర్థం అంట. అసలు శ్రమపడువాడు అని తనకు పుట్టినటువంటి ఆ మగ శిశువుకు మరి ఎందుకు పేరు పెట్టిందో తెలియదు, కానీ ఆ యోబు జీవితంలో నిజంగా పేరుకు తగినట్లుగే అతడు భయంకరమైన శ్రమలు అనుభవించాడు. కాబట్టి ఏది ఏమైనా ఇదంతా మనకు బాగా తెలుసు. యోబు మొదట తన ఆస్తిని కోల్పోయాడు, తన సంతానాన్ని కోల్పోయాడు, రెండవదిగా ఆరోగ్యం కోల్పోయాడు, మూడవదిగా నింద అవమానములను భరించాడు. కాబట్టి ఈ రీతిగా వాటన్నిటినీ భరించుటకు అతడు పట్టుకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు, నా విమోచకుడు సజీవుడు, ఈ శరీరముతోనే నేను ఆయన్ని చూస్తాననే గొప్ప నిరీక్షణ అతని యథార్థతకు గుర్తుగా ఉంది. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అన్నాడు. ఎన్నడూ కూడా దేవుణ్ణి దూషించలే. తన భార్య నీవు ఆయన దూషించి చనిపో అంటే మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడవద్దని ఆమెను హెచ్చరించాడు, కానీ లోబడలేదు. ఈ రీతిగా ఆదామైన భార్య మాట విని దేవుడు తినవద్దన్న వృక్ష ఫలాలు తిన్నాడు, కానీ ఇతడు దాన్ని రిజెక్ట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే, ప్రభువు ఎలాగైతే అపవాదిని జయిస్తుందో, అపవాదిని జయించాడో, అలాగే యోబు జీవితం ద్వారా ఆ ఛాయ మనం ముందుగానే చూడగలం. యోసేపు జీవితం ద్వారా ఆ ఛాయ చూడగలం, మోషే ద్వారా ఆ ఛాయ చూడగలం, దావీదు ద్వారా ఆ ఛాయ చూడగలం. ఇదంతా కూడా యేసుక్రీస్తు మరణమును జయించటానికి ముందు ఛాయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇప్పుడు మనకు బయట జరుగుతున్నటువంటి సూచనలను మనం చూసినప్పుడు, జరిగేటటువంటి విశేషాలను చూసినప్పుడు, ఈ ప్రశాంత వాతావరణాన్ని అంటే ఒకవైపు నుండి వైరస్ కొందరికి ఇబ్బంది పెడుతుంది, తెగుళ్ళు వస్తున్నాయి. అయితే ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఇద్దరు దేవదూతలు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళారండి. అక్కడ అగ్ని గంధకములు కురుస్తున్నాయి, అక్కడ ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబడుతున్నాయి. అయితే అబ్రహాం ఇంటిలో ప్రభు ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము తాను 100 సంవత్సరాలుగా అంటే 99 సంవత్సరాలుగా దేనికోసమైతే ఎదురు చూశాడో ఆ గొప్ప వాగ్దానాన్ని, విమోచన పొందుకునే డేలో అతడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒకవైపు నష్టం జరుగుతుంది, ఒకవైపు ఆ యొక్క శరీరము రూపాంతరం చెందుతుంది, ఆ థియోఫని రూపాంతరం చెందిస్తున్నాడు. దేవుని స్తోత్రం. వారు వారి భౌతిక శరీరాలతో పాటు ఆత్మ సంబంధమైన శరీరాలు ఆ ట్రాన్స్ఫార్మేషన్ అవుతూ ఉన్నాయి, రూపాంతరం చెందుతున్నాయి వాక్యం ద్వారా. ఆ వాక్యం లోపలికి వచ్చేసింది, వాగ్దానం స్వతంత్రించుకునే డే దగ్గర పడింది. లేఖనం మనకు చెప్తుంది, ఇవన్నీ జరుగుట మీరు చూసినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి, ఎందుకంటే మీ విడుదల సమీపించి ఉన్నదని నమ్ముడి అని బైబిల్ సెలవిస్తూ ఉందండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించినట్లయితే ఈ భయాలు, ఈ ఆందోళనలు ఇవన్నీ కూడా దేవుని పిల్లలకు విమోచన దినాలండి.
విడుదల దినాలు. కాబట్టి మనం చూసినట్లయితే యోబుకు విడుదల దినాలు దగ్గర పడ్డాయి. దగ్గర పడిన తర్వాత సుడిగాలులో నుండి ప్రభువు వచ్చాడు. వచ్చి యోబును ధైర్యపరిచాడు. అనేక ప్రశ్నలు సంధించినప్పుడు తాను ఒక బలహీనుడనని, తన దేవుడు తప్ప తన విమోచకుడు తప్ప మరి ఎవ్వరూ లేరని తాను ఒప్పుకున్నాడు. తదుపరి మనం చూసినట్లయితే యోబు గ్రంథం 42:10 మీరు చూసుకోండి. అక్కడ యోబు తిరిగి ఆ పునరుద్ధాన బలంలోనికి వస్తున్నాడు. పోగొట్టుకున్నవన్నీ ఆ భయాలు, కలవరాలు, చింత ఇవన్నిటిని కూడా అతడు విడిచిపెట్టేటటువంటి పరిస్థితి వచ్చేసిందండి. విమోచన దినం దగ్గర పడింది. దేవుడు మాట్లాడాడు, ధైర్యపరిచాడు. ధైర్యపరిచిన తర్వాత నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడు. అతడు తన స్నేహితులను జ్ఞాపకం చేసుకున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. కాలపు ప్రవక్త అంటాడు, మనల్ని నిందించుచున్న వారిని మీరు ప్రతిదూషణ చేయొద్దు. మిమ్మల్ని చూసి ఎగతాళి చేయుచున్న వారిని గురించి మీరు కూడా ప్రతి ఎగతాళికి దిగవద్దు. మీరేం చేయొద్దు, జాలిపడి అయ్యో మాకు దొరికిన విమోచన, మాకు దొరికిన రక్షణ, మాకు దొరికిన సంతోషం మీరు కోల్పోతున్నారే, యుగయుగాలు యాతన పడే స్థలానికి వెళ్ళిపోతున్నారే, విడవబడుతున్నారే, మహాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారని మీ ప్రత్యక్షత వారికి లేదు కాబట్టి వారి విషయమై ఒక బొట్టు కన్నీరు కార్చమన్నాడు. ఏమన్నాడు తెలుసా, జాలి చూపించండి, జాలి పడండి వారి మీద. అవును, నీకు విమోచన దొరికింది, వారి మీద జాలిపడు. జాలి పడటం తప్ప మనం ఏం చేస్తామండి? ఈ లోకంలో మానసిక పరిస్థితులు సరిలేని వారు ఉంటారు, వారు వస్త్రహీనులుగా ఉంటారు, కానీ తల ఇలా పెట్టుకొని చేతులు ఇలా ఊపుకుంటూ వెళ్తూ ఉంటారు. తను వేరొక లోకంలో ఉన్నాడు, తనకేదో మంచి వస్త్రాలు ఉన్నట్టు, కారులో వెళ్తున్నట్టు, విమానాల్లో వెళ్తున్నట్టు, ఏదేదో తన ఫీలింగ్స్లో ఏదో ఉంటాడు. వాస్తవ రూపం మనం చూస్తాం. వాస్తవ రూపం మనం చూస్తుంటే ఏం కనబడుతుంది? అక్కడ దిగంబరితనం కనబడుతుంది. అలాగే ఈ లోకంలో ధనవంతులైన వారు, గొప్పవారైనటువంటి వారు ఆ యొక్క బిగుసైనటువంటి కాలర్ టైట్ షర్ట్స్ వేసుకొని ఏదో వాళ్ళు ఊహించుకొని ఒక ఊహల్లో వెళ్తూ ఉంటారు. మనకేం క్లియర్గా కనబడిపోతుంది? అక్కడ అంత క్లియర్గా మనకు దేవుడు చూపిస్తున్నాడు, బాబు వీడు యాతన గల స్థలంలోకి వెళ్తున్నాడు, ఒకరోజు వస్త్రాలు కూడా ఉండవు, ఆ అగ్నిలో యాతన పెడతానికి వెళ్తున్నాడు, ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు చూడండి అని మనకేం జాలి కలుగుతుంది. మనం ఏం చేస్తాం? నువ్వు వెళ్ళి షర్ట్ అయ్యి 10 నిమిషాల్లో చింపేస్తాడు. చూడలేక భరించలేక ప్యాంటు షర్ట్, మంచి షర్ట్ కుట్టించి తొడుగు వెళ్ళి వెంటనే చింపేసుకుంటాడు, వెంటనే వడిప్పేస్తాడండి. నీతి వస్త్రం అతనికి పనికిరాదు, ఉల్లాస వస్త్రం అతనికి తొడిగించలేవు, పెళ్లి పాగా అతడికి పెట్టనూ లేవు, పెళ్లి వస్త్రాలు అతడు ధరింపచేయలేవు. ఎందుకంటే అతడు దానికి అనర్హుడు, దానికోసం పుట్టల. కాబట్టి అలా చూసి జాలిపడు. వాస్తవం పెద్ద విచిత్రం ఏంటంటే అక్కడ యోబు స్నేహితులు యోబు యొక్క ఈ లోకంలో మన స్థితి ఎలా ఉందో యోబు స్థితి ఆ శ్రమల కాలంలో అలా ఉంది. ఇక్కడ మీరు దయచేసి గమనిస్తే ఆ కొద్ది దినాల శ్రమ వధువుకు ఒత్తిడి మాత్రమే వస్తుంది. లోకంలో ఉద్యోగాలు చేసుకొని గొప్ప గొప్ప స్టేటస్లో ఉన్న వాళ్ళందరూ పాస్టర్ని ఒక అంటే దాన్ని ఏమంటారంటే కను సన్నల్లో సైడ్ నుంచి చూస్తారనమాట, అంటే చిన్న చూపు అంటారు దాన్ని. ఇలాగ వారకంట చూస్తూ ఏంటి ఈయన పెద్ద ఇది ఏముందని చూసుకుని, ఏం చూసుకొని చెప్తున్నాడు వాక్యం, ఏం చూసుకొని గద్దిస్తున్నాడు, ఏం చూసుకుని బుద్ధి చెప్తున్నాడు, ఈయన వెనకాల స్టేటస్ ఏంటి? మాలాంటి వాళ్ళనైతే ఆ రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు, వీళ్ళేం సంపాదించారు? కొంతమంది సేవకులు ఉన్నారు, దీన్ని చూసి వాళ్ళు మారిపోయారండి. వాళ్ళు పిచ్చోళ్ళతో పిచ్చోళ్ళుగా అయిపోయారు. వాళ్ళు ఏమన్నారంటే ఆ ధనాపేక్ష గలవాడు ఒక పిచ్చివాడైతే వీళ్ళు కూడా చూడండి, కొంతమంది మానసిక రోగుల దగ్గర వైద్యం చేస్తూ వారి మధ్య వాళ్ళు ఎలా మారిపోతారంటే వీళ్ళు కూడా మానసిక పరిస్థితుల్లో మార్పులు వచ్చేస్తాయంట. నేను ఒక దృశ్యాన్ని చూశాను, ఒక చోట వర్క్ చేసేటటువంటి ఒక ఆమె
మానసిక పరిస్థితుల్లో తేడా వచ్చేసి పిచ్చి పిచ్చిగా ఆరుస్తూ ఉంది. ఏమంటే ఆ డ్యూటీలు చేసి 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 ఆమె కూడా మెంటల్గా షాక్ గురైందంట. అలాగే ఈ ధనవంతులు చూసిన వాళ్ళకి మెంటల్ వస్తుంది జాగ్రత్త. పరలోక సంబంధంగా చూస్తే అది ఒక మానసిక రోగం, అది రుగ్మత. అందుకే సమస్త కీడులు, ఏ వైరస్ వచ్చినా పర్లేదు కానీ ధనాపేక్ష అనే వైరస్ వెరీ డేంజర్ అని చెప్తున్నాడు లేఖనం చెప్తుంది, గ్రంథకర్త చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఈ వైరస్ అంటిన వాళ్ళు మనం చూస్తే ఎలాగుంటామంటే చూడండి, ప్రకటన గ్రంథం 3:14 లౌదికే సంఘకాలం ఉంది, మేము ధనవంతులము ధనవృద్ధి చేసుకుని ఉన్నాం, మాకేం కొదవలేదని. ప్రభువు చూస్తే వాక్యానుసారంగా వాళ్ళు చూస్తే దిగంబరుడంట, దౌర్భాగ్యుడంట, దిక్కుమాలిన వాడంట, దరిద్రుడంట. ఎంత భయంకరం అండి. అక్కడేమో ప్రభు వాళ్ళని అలా అంటున్నాడు, వాళ్ళేమో ఇలాగ కారుల్లో, ఇన్నోవా కారుల్లో ఫుల్ ఇలా కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు, అబ్బో ఎంత చెప్పలేము ఇంకా. అది చూస్తే వాళ్ళు అనుకుంటారు ప్రపంచాన్ని జయించిన వాళ్ళు మనమే, కానీ ఒక చిన్న వైరస్కి ఎక్కడో అక్కడ షట్డౌన్ అయిపోయారు అంతే. ముఖ్యంగా మీకు విషయం తెలుసా, ఎవరైనా బయటకు వస్తున్నారు కానీ ధనవంతుడు చిన్న అడుగు కూడా బయటకు వేయట్లేదు. ఎందుకంటే ఆ వైరస్ కనుక వచ్చిందనుకో అన్నిటికంటే భయం ఏంటంటే ఈ ఆస్తి అంతా పోతుందనే భయం. ఇది ఇంకా రాసి వల్ల వీలునామా కూడా చేయలేదు ఏమవుద్దు అని. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారు, ఈ వైరస్ బహు చెడ్డది, నేను ధనవృద్ధి చేసుకుని నాకేం కొదవలేదని. కొందరు సేవకులు ఏం చేస్తున్నారంటే, దైవ సేవకులు కూడా అలాంటి పిచ్చి, అసలు నిజమైన సేవకుడు ఈ ధనమును బట్టి గర్వించేవాడిని లెక్క కూడా చేయడు. ప్రవక్తలు వారి వారి కాలాల్లో ఒక బిలామనేటటువంటి అన్య ప్రవక్త తప్ప, ఆ మోయాబు ప్రవక్త తప్ప, యథార్థమైన ప్రవక్తలు ఎప్పుడు కూడా డబ్బును ఆశించలే. పెద్ద పెద్ద గొప్పవారు వస్తే గబగబ కొండ మీద నుంచి పరిగెత్తుకుని దొల్లుకుంటే వీళ్ళు కాళ్ళ దగ్గర పడేటటువంటి ప్రవక్తలు నిజమైన ప్రవక్తలు కాదు. ధనము కలిగిన వారిని ఒకలాగ చూడటం, ధనము లేని వారిని ఒకలాగ చూసే సేవకుడు కూడా అలాంటి వాడే. కాబట్టి ప్రియులరా, యథార్థమైన ప్రవక్త సుపీరియర్గా ఉంటాడు. ఎలాంటి సుపీరియరు, నేను దేవుని సముఖమున ఉన్నా, ఈ లోకమును దాని ఆశయం గతించిపోద్ది, ఎన్నడు గతించని దేవుని, ఐఆమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త యొక్క సేవకుడను. చూడండి ఈరోజు ఆఫ్టర్ఆల్ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తారో ఏంటో మనకు తెలియదు. దైవ సేవకులారా, మీ తలలు పైకెత్తుకోండి. మనం 1000 ఏళ్ల ప్రభుత్వంలో ఉంటాం, దేవుని స్తోత్రం. అది నా యొక్క విశ్వాసం అయితే అదే. ఈ లోకంలో నేను ఏదైనా కోల్పోవచ్చు, ఈరోజు నాకు ఏమీ లేకపోవచ్చు, కానీ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన దయ, ఆయన సంకల్పంలో ఆయన ప్రేమిస్తే, ఆయన వధువుగా ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో ఆనందిస్తాననే ఫీలింగ్స్తో బతుకుతున్నాడు దైవ సేవకుడు. దేవుని స్తోత్రం. అది మామూలు ఫీలింగ్ కాదు. అప్పుడు లోకంలో ఉన్నవాడికి ఏమంటుంది అంటే, నేను మెంటల్ వాడినిగా కనబడతాను, నాకు తెలుసు వాడు వస్త్రహీనుడని, దిక్కుమాలిన వాడని, దౌర్భాగ్యుడని, దరిద్రుడని, వెళ్ళి నరకంలో యాతన పడతాడని నాకు తెలుసు. ఎందుకంటే నేను వాక్యాన్ని నమ్ముతున్నాను, వాక్యము సత్యమై ఉన్నది. కాబట్టి ఈ స్నేహితులు యోబుని చూసి ఏకతాళి చేశారు. చివరికి యోబు ప్రార్థనే వారి ఆపదలో రక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒక్కటే చెప్పి ముగిస్తాను, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. శ్రమ అయినా బాధ అయినా మనల్ని ఎడబాపున మీరు గమనించండి. ఇంకా మనం చూస్తే మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనివైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నానో. ఓ, ఇలాంటి సాక్ష్యమో దేవుని పిల్లలు కలిగి ధైర్యంగా ఉంటారో, వారు దేనికోసము భయపడరో. చూడండి, ఇలాంటిది నీవు కూడా కలిగి ఉన్నట్లయితే సాతాను నీ వద్ద నుండి పరార్, భయము నీ వద్ద నుండి పారిపోతుంది, తిరిగి నీవు నూతన శక్తిని పొందుతావు, భయము భీతి కలవరాలు నీ దరిదాపులకు చేరవు. ఎందుకంటే లోకమును మరణమును జయించి మన కోసం ఒక నూతన ఆకాశం, నూతన భూమి,
ఆ నిత్య రాధ్యాన్ని ఇవ్వటానికి వస్తున్న మన వరుడు ఒకరోజు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాడు. అదే యథార్థవంతుల విశ్వాసం, ధైర్యం, నమ్మకం. అటు దాన్ని కలిగి ఉన్నవారు ఎంతో ధన్యులు, ఎంతో మరి మహిమకు యోగ్యులైన వారు. వారు నిజంగా ధన్యులు. అటు కృప ప్రభు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ప్రత్యేక సమయంలో నాయనా నీవు నీ పిల్లలతో నాయనా ఈ యొక్క సందేశం ద్వారా మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. నాయనా ఈ యొక్క వాక్యం విన్నటువంటి నీ బిడ్డలను దీవించమని, నీ బలమును నీ శక్తిని అనుగ్రహించి ధైర్యపరచమని. ఇదిగో నాయనా ఎడం ప్రక్కన 1000 మంది పడిన, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన, అపాయము నీ యొద్దకు రాదని, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని నీ వాగ్దానములతో బలపరచమని, కృప చూపమని, నీరాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.